హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం జంతికలు, పెసర జంతికలు చేసుకుందాం. ఇవి ఎలాగంటే, మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, చూశారు కదా, ఒక కప్పు పెసరపప్పు, అంతే కప్పుతోటి హాఫ్ కప్పు సగ్గుబియ్యం. ఇవి సగ్గుబియ్యం జంతికలు కూడా అనొచ్చు. మనం సగ్గుబియ్యం తీసుకున్నాను, ఈ సగ్గుబియ్యం కంపల్సరిగా వేయాలి. ఇదే కప్పుతో పెసరపప్పు ఏ కప్పుతో కొలిసామో అదే కప్పుతో 4 కప్పులు రైస్ ఇది. ఇవి కొంచెం బయట కొనే రైస్ అయితే బాగుంటాయి, కొంచెం జిగురుగా ఉంటాయి, అందుకోసమని కోటా బియ్యం లాగా అమ్ముతారు కదా షాపుల్లో, అవైతే బాగుంటాయి. అవి 4 కప్పులు, ఒక కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 4 కప్పులు రైస్. ఇవి 3 కూడా వేరువేరేగా కళాయిలో వేయించాలి. ఇవి మీ దసరా వస్తుంది కదా, పిల్లలు సెలవులు హాలిడేస్ ఇస్తారు, ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా జంతికలు చేసుకుంటే బాగుంటాయి, అందుకోసం నేను చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా ఇప్పుడు మనం పెసరపప్పు, బియ్యం, సగ్గుబియ్యం వేరువేరేగా వేయించుకుందాం. ముందుగా కళాయి వేట్ చేశాను, చూశారు కదా, ఆయిల్ ఏ వేయక్కర్లేదు, మామూలుగా వేయించాలి. ముందు సగ్గుబియ్యం వేసుకుందాం. ఇవి తెల్లగా అవుతాయి ఇలా వేగేసరికి, ఒక 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఈ జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాగా ఒక 2 నిమిషాలు వేయిద్దాం, ఇలాగా పువ్వుల్లాగా వేగుతాయి, వేగాయి చూశారు కదా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే కళాయిలో మనం తీసుకున్న కప్పు పెసరపప్పు కూడా కొంచెం దోరగా వేయించుకుందాం. కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా 2 మినిట్స్ చాలు. ఇలా కలుపుతూ వేయించుకుంటే బాగా అంత పప్పు ఒకేలాగా వేగుతుంది, చూసారు కదా. వేయించుకుందాం, చూశారు కదా, కొంచెం దోరగా వేగింది, సరిపోతుంది. ఇవి కూడా మనం ఆ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రైస్ వేయించుకుందాం, ఎక్కువ ఉన్నాయి కదా, 2 సార్లు ఇలాగ ఒక 1/2 1/2 వేయించుకుంటే వేగం వేగిపోతాయి. ఇవి జస్ట్ కొంచెం ఇలాగా వైట్గా అయ్యే వరకు అయితే చాలు, ఎర్రగా వేగక్కర్లేదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు, వేడెక్కి పచ్చివాసన పోయే వరకు అయితే సరిపోతుంది. ఇవన్నీ ఈ రైస్ అంతా మనం వేయించుకున్నాక ఈ 3 కలిపి మిల్లు పట్టించాలి. ఇంట్లో మిక్సీలో తిప్పితే అంత మెత్తగా రాదు కదా, మిల్లు పంపించే ముందు ఇలా 3 కలిపి ఇలా వేయించుకోండి, వేయించి కలిపేసి ఆడిస్తే బాగుంటుంది. జస్ట్ రైస్ అలాగే అన్నీ కలిపేయడమే పర్లేదు, ఒకే దాంట్లో వేసేసి మనం ఒక క్యాన్లో కానీ కవర్లో కానీ వేసి మిల్లుకి పంపిస్తే బాగా మెత్తగా ఆడతారు. ఇవన్నీ కూడా ఇవి కూడా వేయించి మనం పప్పు, బియ్యం, సగ్గుబియ్యం అన్నీ కలుపుకుందాం. ఇది చూశారు కదా వేడిగుంది, చల్లారిన తర్వాత పంపించండి. ఇలాగా పెసరపప్పు, బియ్యం మనం వేయించుకున్న సగ్గుబియ్యం ఇవన్నీ కలిపేసి మనం మిల్లుకి పంపించి పిండి పట్టించండి. ఇవి కొంచెం వేగాక అవి కూడా కలిపేస్తాను. మనం అన్ని పిండిలు ఆడి వేయించుకున్నాం కదా, వేయించుకున్నాక ఇవ్వండి ఇలాగా ఆడించుకొని తీసుకురావాలి. ఇలా మెత్తగా ఆడితేనే బాగుంటుంది. దీంట్లో మనం తీసుకున్న కొలతలకి
ఒక స్పూను వాము, ఒక హాఫ్ స్పూను పసుపు, సాల్ట్ ఒక పెద్ద స్పూను పడుతుంది, ఒక టీ స్పూన్ వేయండి. కారం 2 టీ స్పూన్లు వేయండి, సరిపోతుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఒక 1/4 కప్పులాగా మనం కప్పు తీసుకున్నాం కదా పెసరపప్పు, అవి ఆ కప్పుతో 1/4 కప్పు ఆయిల్ వేడి చేయాలి. బాగా వేడి చేసి ఇలాగా 1/4 కప్పు ఆయిల్ వేడి చేసి అందులో వేయాలి. ఇలాగా వేసి దీనివల్ల మనకి బాగా గొల్లు వస్తుంది. మనం ఇంకే చేయం ఇందులో పిండిలు, సోడా గుండు అవి వేయం కదా. ఈ వేడి ఆయిల్ వల్లే మనకి బాగా గొల్లు వస్తుంది, బాగుంటుంది. ఇదంతా బాగా ముందు కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది, చూసుకొని కలపండి. ముందు ఇదంతా బాగా ఇలా కలిపించుకోవాలి. చూసారా, సాల్ట్ మనం ముద్ద కలిపిన తర్వాత చాలా పోయినా కొంచెం కలుపుకోవచ్చు, ఇంచుమించు సరిపోతుంది. మనం వేసిన సాల్ట్ కారం అన్నీ కూడా వామ్ కూడా వేసాం కదా, ఈ ఆయిల్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇలాగంతా కలుపుకున్నాక వాటర్ వేసుకొని కలుపుకుందాం. వాటర్ వేసుకొని బాగా ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. చూసుకొని వేసుకోవాలండి వాటర్. కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకు బాగా గుల్లగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలాగ అంతా మొదలాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇలాగ కలుపుకోవాలి మనం అంతా కలిపి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకోవాలి. మనం ఇందులో కారం, ఉప్పు, వాము, పసుపు, మరిగించిన ఆయిల్ కొంచెం వేసాం కదా, చాలా గుల్లగా బాగా వస్తాయి. వాము వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపి ఇలాగో పక్కన ఉంచుకొని మనం ఆయిల్ వేడి చేసుకుందాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఇలాగా ఈ జల్లీలోనైతే మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చూసారా, ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. ఇలాగ అన్నీ వేద్దాము. చూసారు కదా, ఇలాగ వేగుతున్నప్పుడు మనం ఇలా తిరగేయాలి. ఈ సైడ్ కూడా కొంతమంది ఇలాగ ఆయిల్లోనే వేసుకుంటారు, కొంత అలవాటు ఉన్నోనే వేసుకోవచ్చు. లేని వాళ్ళు అలాగా ప్లేట్లోనే వేసుకొని పెట్టుకోవడం మంచిది. ఇలా వేసుకోండి, అలా వేగుతుంటుంది. మంట మీడియంగానే పెట్టుకోవాలి మనం. ఇలాగా తీసుకుందాం, అన్నీ వేయించి తీసుకుందాం. ఇక ఇలాగ జల్లి మీద ఇలా వేయండి. చూసారా,
దీని మీద అయితే మనం బాగా వేయగలరు. ఆయిల్ అయితే విడిపోతుంటుంది. ఇలాగ నీట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ అన్ని జల్లుల మీద వేసుకుంటే దీని మీద కూడా ఇలాగ వేసుకోవాలి. అవి వేగిపోయి కదా తీసేద్దాం. వెడల్పుగా రాయలు ఉండేది పెట్టుకుంటే ఇలాగ ఎక్కువ వేసుకోవచ్చు. అన్నీ అలా వేయించి తీసుకుందాం పక్కకి. అన్నీ వేయించుకున్నాక ఇలాగ వచ్చాయి చూసారు కదా, చాలా బాగుంటాయి. పిల్లలకి దసరా సెలవులు వస్తున్నాయి కదా, ఇలాంటప్పుడు చేసి పెట్టండి. వాళ్ళు తినడానికి టైంపాస్గా ఉంటాయి. జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి పెసరతో చేసాం కదా, పెసర జంతికలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.